Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఈ పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. ఏపీలో రాజకీయం 2014లో ఏమాత్రం సాగడం లేదు అన్నది అందరికంటే ఎక్కువగా తెలుగుదేశానికే అర్థమవుతోంది అంటున్నారు. ఎందుకంటే 2014లో టీడీపీకి క్యాట్ వాక్గా అంతా ఉంది. పొత్తులు ఎత్తులన్నీ చంద్రబాబు చెప్పినట్లుగానే సాగిపోయాయి. ఆ ఎన్నికలలో జనసేన పోటీ చేయకుండా పవన్ వంటి చెరిష్మాటిక్ హీరో కేవలం ప్రచారం చేసి పెట్టి టీడీపీ నెత్తిన పాలు పోశారు. అంతేకాదు, ఒక బలమైన సామాజిక వర్గం కూడా టీడీపీ వైపు టర్న్ అయింది. బీజేపీ 8 ఎంపీ సీట్లు నాడు కోరినట్లుగా ప్రచారం జరిగినా చివరికి 12 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. అలా అన్ని సూపర్ హిట్ అయి టీడీపీ పవర్లోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. కానీ ఇది 2024, ఈసారి అలా ఏమాత్రం ఉండదు. పవన్ కళ్యాణ్ చాలా నెలల నుంచి 2014 పొత్తులు రిపీట్ అవుతాయని చెబుతున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరేగా ఉంది. నాడు జనసేనకు సీట్లు ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు జనసేన జూనియర్ పార్ట్నర్ కాదు. అలాగని టీడీపీ తనతో సరిసమానంగా సీట్లు ఇవ్వలేదు. ఈ రకమైన డౌట్లు ఎన్నో రెండు పార్టీల మధ్యన ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. పొత్తులు ఉన్నా వారే క్యాండిడేట్లని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఆయా సీట్లు టీడీపీకి కూడా బలమైన సీట్లు కావడంతో సీట్ల పెతలాటకం ఒక పట్టాన తేలే అవకాశం అయితే లేనే లేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తనతో టీడీపీ పొత్తు అనివార్యమని భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. మరి టీడీపీకి ఇంతకంటే ఆప్షన్ లేదా అన్నది కూడా చర్చకు వస్తోంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న భయాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీకి ఎంతగా గ్రాఫ్ పెరిగినా కూడా జనసేన ఓట్లు చీలిస్తే మాత్రం ఖచ్చితంగా 50 దాకా సీట్లలో చిల్లు పడుతుంది. అసలే టీడీపీకి 40 సీట్లలో సరైన క్యాండిడేట్లు లేరని అంటారు. ఇలా 90 సీట్లు పోతే ఇక మిగిలిన 85 సీట్లలో ఎంత ఊపు ఉన్నా గెలుపు అన్నది అసాధ్యం. మ్యాజిక్ ఫిగర్ అనేది కూడా మర్చిపోవచ్చు. దీంతో టీడీపీ సోలో ఫైట్కి వెళ్ళలేదు అని అంటున్నారు. అదే సమయంలో జనసేనతో కలిసి వెళ్ళినా గెలుపు ఆశలు ఉంటాయా అంటే పొత్తుల దగ్గర పేచీలు లేకపోతే ఇది కూడా భారీ నష్టాన్ని చేకూర్చవచ్చని అంటున్నారు. ఎందుకంటే జనసేన కోరుకుంటున్న సీట్లు ఆషామాషి ఏమీ కావు. అవి టీడీపీలో ఉద్దండలు కోరుకుంటున్న సీట్లు. తమ సీట్లకే ఎసరు పెడుతూ ఉంటే టీడీపీ సీనియర్లు పోటీ చేయకుండా చూస్తూ ఊరుకోరు. వారి ఒత్తిడి అంతా అధినాయకత్వం మీద ఖచ్చితంగా పడుతుంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే టీడీపీని పటిష్టం చేసుకుంటూ పొత్తుల విషయంలో కాస్త లేట్ చేస్తే అప్పటికి పరిస్థితులు అనుకూలమవుతాయని చంద్రబాబు భావించినా సమయం మించిపోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ని తెనాలి సీటుకు అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీలో కూడా రాజకీయ కాక పెరుగుతోందని అంటున్నారు. పొత్తులు లేకపోతే మాత్రం టీడీపీ గెలవదా అన్న చర్చ కూడా ఇప్పుడు తమ్ముళ్ళు కొత్తగా తీసుకుని వస్తున్నారని అంటున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో జేడీఎస్ విడిగా పోటీ చేసినా అధికార బీజేపీకి సరైన ఆల్టర్నేషన్గా కాంగ్రెస్నే జనాలు గుర్తించి భారీ మెజారిటీ కట్టబెట్టారని, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో జేడీఎస్ విడిగా పోటీ చేసినా అధికార బీజేపీకి సరైన ఆల్టర్నేషన్గా కాంగ్రెస్నే జనాలు గుర్తించి భారీ మెజారిటీ కట్టబెట్టారని, జేడీఎస్ కింగ్ మేకర్ రోల్ నుంచి కూడా చాలా దూరంగా వెళ్ళిపోయింది అని గుర్తు చేస్తున్నారు. మరి తమ్ముళ్ళు సొంతంగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తెగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.